నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై రాజమండ్రి ఎంపీ వైసీపీ పార్లమెంట్ విప్ మార్ఖాని భరత్రామ్ ఫైర్ అయ్యారు రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడుతుందని తెలిసే ఇప్పుడు రాజీనామా అస్త్రం ప్రయోగించారని ఆరోపించారు కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఢిల్లీలో కూర్చున్న వ్యక్తి ఎలా గెలుస్తాడో చూద్దామని అన్నారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రఘురామ వేటుపై తప్పదు అంటున్న ఎంపీ భరత్ తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్ రాజు ఇప్పుడు రాజీనామా చేస్తాను మళ్ళీ ప్రజల్లోకి వస్తానని చెప్తున్నారు ఏ విధంగా ప్రజలు చేకరిస్తారనేది వెండి ఆయన ఆ బరిలోకి వస్తే తెలుస్తుంది ఆ ప్రస్తుతం అయితే పార్టీ ఇతరే కార్యక్రమాలు నేపథ్యంలో తాము పార్లమెంట్లో ఇచ్చిన నోటీస్కి అనార్హత పడడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీ పార్టీ నుంచి వైదలుతున్నట్టుగా ప్రకటించారు అయితే ఈ పా పార్టీ వైసీపీ నేతలకు ఏదైనా ధైర్యం ఉంటే కనుక నన్ను ఇప్పటికైనా సస్పెండ్ చేయాలి నన్ను బహిష్కరించాలని చెప్పి ఆయన నిన్న డిమాండ్ చేసిన పరిస్థితి మీరు వైసీపీ పార్లమెంటు పార్టీ నేతగా ఉన్నారు వైసీపీలో కీలక విధి రాజమండ్రి మొత్తం ఎంపీగా కాకుండా పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఎలా తీసుకోవాలి ఈ వాక్యం ఇప్పుడు ఒకటే అంశం అండి రఘురామకృష్ణరాజు ఏం ఏం చెప్పాడు మేము మీ బా మా పార్టీ మా సొంత పార్టీ ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక పాచికలు స్పీడ్గా మూవ్ అవుతున్నాయి మూవ్ అవుతున్నప్పుడు అతన్ని డిస్క్వాలిఫై చేస్తారనేది ఒక క్లియర్ కట్గా ఆయనకు కూడా అర్థమైంది సో అందు గురించి ఒక యాంగిల్ మార్చి స్టెప్ మార్చి నేను రాజీనామా చేస్తాను అని ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు ఏదైనాప్పటికీ ఆయన ఏదైతే అనర్హత అనర్హత వెయిట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశాడు కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా కూడా ఆయన పైన అనర్హత అనేది ఖచ్చితంగా ఉంటుంది సో దాన్ని తప్పించుకోవడం గురించి రాజీనామా అనే అస్త్రాన్ని ముందర తీసుకొస్తున్నాడు అది కూడా స్వాగతిస్తున్నాం నువ్వు రాజీనామా చేసి నిజంగా ప్రజల్లోకి వచ్చి నువ్వు అంటే నీ సత్తా ఏందనేది కూడా తెలుసు నుంచి మళ్ళీ త్రీ పోటీ చేస్తా అంటే బీజేపీలో చేరతాడంట రాజీనామా చేసి అది మనకు తెలియని అంశము ఆయన మనసులో ఏముందో లేకపోతే ఆయన మనసులో మనం దూరి మనం మాట్లాడలేము కదండి ఆయన ఏ పార్టీ నుంచైనా పోటీ చేయొచ్చు ఏ పార్టీ నుంచైనా అయినా కాకపోతే ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారనేది దీనికి ప్రథమంగా మనం చూడాల్సింది ఒకటి ఖచ్చితంగా ఆయన సంవత్సరంన్నర కాలం నుంచి కరోనా కష్టకాలంలో ప్రజల్ని వదిలేసి ఆయన ఢిల్లీలో కూర్చున్న వ్యక్తి ప్రజల్ని ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తాడనేది ఆయన సమాధానం చెప్పాలి ఇది ఏదైతే పార్లమెంట్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో అతన్ని అనార్హత వేటు పడడానికి సిద్ధమైన నేపథ్యంలో పరిస్థితులు దగ్గరగా ఉన్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఇప్పుడు రాజీనామా చేస్తాను మళ్ళీ ప్రజల్లోకి వస్తానని చెప్తున్నారు ఏ విధంగా ప్రజలు చేకరిస్తారనేది ఎన్ని ఆయన ఆ బరిలోకి వస్తే తెలుస్తుంది ప్రస్తుతం అయితే పార్టీ ఇతరే కార్యక్రమాలు నేపథ్యంలో తాము పార్లమెంట్లో ఇచ్చిన నోటీస్కి అనార్హత వేటు పడడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ రాజీనామాస్త్రం రఘురామకృష్ణరాజు ప్రకటించారని చెప్పేసి ఎంపీ భర్త్ అంటున్నారు కెమెరామెన్ రామ్తో శ్రీరామ్మూర్తి ప్రైమ్ నైన్ న్యూస్ రాజమండ్రి నుంచి